బ్రహ్మయోగం తెలుగు స్టేట్స్ లో రిలీజ్ అవ్వగానే వెంటనే ఈ ఫిలింకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లోని అప్లోడ్ చేశాను. తర్వాత చాలా మంది ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఎండింగ్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సినిమాలో చాలా పోర్షన్స్ అర్థం కాలేదు, ముఖ్యంగా క్లైమాక్స్ కి అర్థమేంటి, సీక్వెల్ పార్ట్ వస్తుందా రాదా, ఇలా చాలా క్వశ్చన్స్ అంతా కూడా మీరు రిలాక్స్ గా ఈ స్టోరీని వినండి, ప్రతి వర్డ్ కూడా అబ్జర్వ్ చేయండి అండ్ ముఖ్యంగా కాసేపు రిలాక్స్ గా ఈ వీడియోని చూస్తే మాక్సిమం మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వచ్చు. సో ఇక కంప్లీట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతే 17th century లోనే ఈ స్టోరీ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సౌత్ మలబార్ దగ్గర మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి స్టోరీ మొదలవుతుంది. తేవాన్ అండ్ కోడాన్ అని చెప్పి ఇద్దరు స్లేవ్స్ అయితే మాత్రం పోర్చుగీస్ సోల్జర్స్ దగ్గర బానిసలుగా ఉండేవాళ్ళు. ఒక బానిసల సంత దగ్గర వాళ్ళైతే ఈస్ట్ కి తరలిస్తున్న టైంలోని తప్పించుకుని అడవిలోకి వచ్చేసారు. అగ్గిరాజేస్తూ సెలియర్ దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనే టైంలోని ఇక్కడ కోరాన్ అయితే మాత్రం ఒక యక్షి వచ్చి లొంగ తీసుకుంటుంది. యక్షి అంటే యక్షిణీలు అని చెప్పి మనకి హిందూ ఏన్షియంట్ లోని గతంలో చాలా సార్లు మనం విన్నాం కదా. కుబేరుడి దగ్గర ఉండే యక్షిణీలు, దాంతోపాటు గుడ్ అండ్ ఈవిల్ టైప్ యక్షిణీస్ కూడా ఉంటాయి. సో ఈవిల్ టైప్ యక్షిణి ఇక్కడ కనిపిస్తుంది అడవిలోనే. సో అదైతే మాత్రం కోరాన్ని చంపి తినేస్తుంది. పోతే తెల్లారిన తర్వాత ఈ అడవిని దాటి వెళ్ళిపోదాం అనుకుంటాడు తేవాన్, కాకపోతే ఆ నదిని దాటడం చాలా కష్టం అని చెప్పి రియలైజ్ అవుతాడు. అలా మళ్ళీ వెనక వచ్చిన తర్వాత తనకు ఒక సింహద్వారం కనిపిస్తుంది, ఆ లోపలికి వెళ్తాడు అనమాట. ఎవరు లేకపోవడం చూసి అక్కడ ఉన్న కొబ్బరికాయ తింటాడు. వెంటనే వంటవాడు అయితే మాత్రం ఎన్నికల దొంగతనం చేస్తున్నామంటే లేదండి ఎవరు కనిపించలేదు అందుకని ఆకలితో తింటున్నా అని చెప్తాడు. సో వెంటనే ఈ లోపు ఇంటి ఓనర్ వచ్చేస్తాడు అనమాట. సింహద్వారం దాటి ఎవరు లోపలికి వచ్చినా నాకు తెలుస్తుంది అని చెప్పి లోపల నుండి మమ్మూటి గారు వాయిస్ వినిపిస్తుంది. సో ఆయన క్యారెక్టర్ అయితే కొడుమని పొట్టి, నువ్వు ఎవరు అని అడగ్గా నేను ఒక గాయకుడిని, రాజమందిరంలోని రాజుగారి దగ్గర గాయకుడిగా పనిచేసేవాడిని, యుద్ధం మొదలైన తర్వాత తప్పించుకుని వచ్చేసానని చెప్పి అబద్ధం చెప్తాడు. తను ఒక బానిసల సంత నుండి తప్పించుకుని వచ్చిన విషయం అయితే చెప్పడు. నువ్వు గాయకుడు అయితే పాడి వినిపించు అంటాడు. ఇతనికి పాడడం వచ్చు స్లేవ్ అయినా సరే. సో పాడి వినిపిస్తాడు, అది బాగా నచ్చిన కొడుమని పొట్టి అయితే మాత్రం రా నాతో పాటు భోంచే అంటే అవునండి నేను కూడా బాగా ఆకలితో ఉన్నాను అంటాడు. సరే నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నాకు నచ్చినప్పుడు పాడాలి అని చెప్పి అంటాడు. కానీ నేను ఇక్కడ ఉండలేను అని చెప్తాడు. నేను ఇచ్చిన దాన్ని తిరస్కరిస్తే నాకు అస్సలు నచ్చదు, నువ్వు నా మాటకి ఎదురు చెప్పకూడదు అని చెప్పి ఒక్కసారిగా కోపం అవుతాడు. సరే అని అంగీకరిస్తాడు. అయితే నేను తక్కువ కులం వాడిని లోపలికి రాకూడదు అంటాడు. అయితే కొడుమని పొట్టి నేను ఎలాంటి వాడిని కాదు, నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పి లోపలికి ఆహ్వానించి తనకంటూ ఒక గదిని చూపిస్తాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ భవంతి చుట్టూ చాలా గదులు అంతా కూడా ఒక విధంగా ఉంటుంది, ఒక మేజ్ లాగా అంటే వలయం అని చెప్పి దేవానికి అర్థం కాక వంటవాడు కడుగుతాడు. ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ వేయకు అండ్ ఎటు పడితే అటు వెళ్ళకు, ఇది చాలా డేంజర్, సో నువ్వు తిన్నగా నీ రూము, నువ్వు రావాల్సిన చోటుకి రా. ఎటు పడితే అటు ఇంతకు ముందు ఒక వైద్యుడు ఉండేవాడు, అతను దక్షిణంలోకి నిధులు వెతుక్కుంటూ వెళ్ళాడు, ఇంతవరకు కనిపించలేదు, సో జాగ్రత్తగా ఉండని చెప్తాడు. ఏన్షియంట్ మెథలాజీ హిస్టరీ ఇలా చాలా ఎలిమెంట్స్ అయితే మాత్రం యాక్యురేట్ గా చాలా మెటఫోర్స్ ఉన్నాయి ఫిల్మ్ లో. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే డైలాగ్స్ పరంగా చాలా ఉంటుంది, అదే స్టోరీలో ఉన్న సింబాలిక్ మీనింగ్. బట్ మనకి అదంతా కాకుండా స్టోరీలో ఏం జరిగిందో క్లారిటీ కావాలి కదా. ఇక్కడ మీకు రిఫరెన్స్ ప్రకారం మీరు అక్కడ పక్కన అబ్జర్వ్ చేస్తే ఒక డీమాన్ టేప్ రిఫరెన్స్ ఇచ్చారు. ఇలాంటి రిఫరెన్సెస్ మళ్ళీ తర్వాత సీన్స్ లో కూడా ఇస్తారు. ఈ సీన్ అయితే గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తానికి అయితే మాత్రం ఈ గాయకుడు తినే ముందు తనకి పాట వినిపించి తింటాడు అనమాట. అక్కడ కొడుమని పొట్టి బాగుంది అంటే బాగుంది అనకుండా చాలా సంతోషం, దేవుడు ఇల్లిచ్చాడు తినడానికి తిండిచ్చాడు అని చెప్పి అంటాడు. వెంటనే కొడుమని పొట్టి ట్రిగర్ అవుతాడు అనమాట. అదంతా ఇచ్చింది నేను కదా, దేవుడు దండాలి ఏంటి, నువ్వు ఇక్కడికి విధి వల్లనే వచ్చావు, దేవుడు వల్ల కాదు అని కూడా అంటాడు. ఈ సీన్ కి అర్థం ఏంటంటే ఇక్కడ ఈ గాయకుడు ఇతను ఒక బ్రాహ్మణుడు చాలా మంచివాడు అనుకుంటాడు, కానీ ఇక్కడ ఈయనలో బ్యాడ్ యాంగిల్ ఎగ్జాంపుల్ గా ఈయన ఒక నాస్తికుడులా చూపిస్తారు ఇక్కడ. దాంతోపాటు తన ఒంటి మీద జంధ్యం కూడా ఉండదు, దీంతో చాలా డౌట్స్ రైజ్ అయ్యేలా చేస్తాయి గాయకుడికి. నెక్స్ట్ సీన్ లోని తను బాత్రూమ్ కి వెళ్తాడు పెరట్లోని, వెంటనే శవాల దెబ్బలు చూసి ఇంకా భయాన్ని అక్కడ రైజ్ అవుతుంది అనమాట, డౌట్స్ తో పాటు భయం కూడా. దాంతోపాటు వంటవాడు ఏమంటాడు, ఏ రూమ్ లోకి పడితే ఆ రూమ్ లోకి వెళ్ళకు, ఎప్పటి నుండో లాక్ చేస్తున్నాయి కాబట్టి ఏ రూమ్ లో ఏదోందో నాకు కూడా తెలియదు ఇలా అంటాడు. అయినా కూడా ఈ గాయకుడు వచ్చి అక్కడ కొడుమని పొట్టి తాగి వదిలేసిన మద్యాన్ని తాగి ఆ పైన సౌండ్ వస్తున్న రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ గొలుసులతో అయితే మాత్రం ఏదో బంధించి ఉన్నట్టు కనిపిస్తుంది, దాంతోపాటు అక్కడ ఆహారం పెట్టినట్టు కనిపిస్తుంది, ఏదో తినడానికి వస్తున్న సౌండ్ వినిపిస్తుంది జంతువు అని చెప్పి పరిగెట్టి పారిపోతాడు. చూస్తే మాత్రం అక్కడే అతనికి క్లారిటీగా అర్థమైపోయేది అక్కడ బంధించబడింది ఎవరు అని చెప్పి. పోతే ఇదంతా కూడా ఏంటి, ఒక్కొక్కటిగా మెల్లిగా రివీల్ చేస్తూ భయాన్ని పుట్టించడానికి స్క్రీన్ ప్లే లో అద్భుతంగా ఇలా రాసుకున్నారు ఒక లెవెల్ టైప్ లో. ఆ నెక్స్ట్ సీన్ లోని కొడుకుని పొట్టి పాచికలు ఆడుతున్నప్పుడు ఇతను ఊరుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి నాకు కూడా ఆడడం వచ్చు అది ఇది అంటాడు. సరే ఆడు అంటాడు, ఏదో ఒక పందెం కట్ట అంటాడు. నా దగ్గర ఏముందంటే నేను తక్కువ కులం వాడిని, నా దగ్గర ఏమీ లేదంటే నీ దగ్గర వెలకట్టలేని కాలం ఉంది, నువ్వు బానిసల సంతలో ఉండేవాడివి, ఈస్ట్ కి తరలిస్తున్న టైంలో నావు నుండి తప్పించుకుని వచ్చావు అని చెప్పి ఇక్కడ కొడుమని పొట్టి తన గురించి మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. అవునండి నిజమే చెప్పారు అంటే సరే ఆడమంటాడు. మొత్తం నువ్వు ఒకవేళ ఓడిపోతే మాత్రం నీ కాలం జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలి నా దగ్గర అంటే నేను ఉండలేనండి ఆడనండి అని చెప్పేస్తాడు మీతో ఆడలేనని. వెంటనే పాచికలు అడుగుతూ సడన్ గా అక్కడ ఆడేలాగా చేస్తాడు, మొత్తానికి పాచికలు పలక మీద పడేలాగా, మొత్తానికి కొడుమని పొట్టి కన్నా గట్టిగా ఆడేలాగా ప్రయత్నిస్తాడు. కాకపోతే ఇక్కడ తన ఒక మ్యాజిక్ యూజ్ చేసినట్టు లాస్ట్ లో ఓడిపోయిన టైంలో కూడా విన్ అయిపోతాడు. ఇక్కడ కూడా మనకి కూడా డౌట్స్ రైజ్ అవుతుంటాయి ఆ గాయకుడితో పాటు, ఏంటి అసలు ఈ కొడుమని పొట్టి ఏమేం చేయగలడు ఏంటి అసలు అని. పోతే బానిసల్స్ అంతా ఆ పోర్చుగీస్ నుండి తప్పించుకుని వచ్చిన వాడు మళ్ళీ ఇక్కడ జీవితాంతం బానిసలా బతికేలాగా అయిపోయింది. పోతే వంటవాడి దగ్గరికి వస్తాడు అనమాట. వీళ్ళిద్దరు డిస్కషన్స్ లోనే ఇక్కడ వంటవాడు చెప్తాడు, నువ్వు చూస్తుందంతా నిజం కాదు, అది అతని నిజ స్వరూపం కాదు. ఇక్కడే మనకి క్లియర్ గా
హింట్ ఇచ్చారు. అక్కడ ఉన్నది కొడుమని పొట్టి అయినప్పటికీ అది తన నిజస్వరూపం కాదని. నువ్వు అయ్యగారి గురించి తప్పుగా మాట్లాడకూడదు, ఆయనకు జన్యం లేకపోయినా శుద్ధ బ్రాహ్మణుడు చాలా మంచివాడు అంటే ఇక్కడ ఇద్దరికి డిస్కషన్స్ వస్తాయి. నువ్వు ఎవడరు నాకు చెప్పడానికి అతను మంచివాడా కాదా అని చెప్పి ఇలాంటి డిస్కషన్స్ వచ్చిన తర్వాత నైట్ తింటున్నప్పుడు కొడుమని పొట్టి అడుగుతాడు, తినడానికి అంత బాగుందా అంటే బాగుంది అంటాడు. తినకపోతే మీ అమ్మ నువ్వు చిక్కిపోతే బాధపడుతుంది అంటాడు. ఇంతవరకు తన అమ్మ గురించి అయితే కొడుమని పొట్టికి చెప్పడు, కానీ మీకు ఎలా తెలుసు అంటే నువ్వు ఇంతకు ముందు చెప్పావు మర్చిపోయావు అంటాడు. ఆ తర్వాత నీకు వంటవాడికి ఏంటి గొడవ అని కూడా అడుగుతాడు. పోతే దేవాన్ ఏమీ జరగలేదండి, ఏమీ అవ్వలేదు అని చెప్తాడు. ఇంతకు ముందు ఈ వంటవాడు ఇలానే ఒకరిని పిచ్చోడు చేశాడు ఆయన చెప్పిన మాటలు విని విని, సో ఆడలాగే నువ్వు కూడా అవ్వకని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తాడు. వెంటనే వంటవాడు వచ్చి తినడానికి తెమ్మంటే కొద్దిగా బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు. వెంటనే కొడుమని పొట్టి ఆగ్రహంతో ఒక పవర్ మ్యాజిక్ యూజ్ చేసినట్టు వంటవాడిని ఆల్మోస్ట్ చంపేతుడు. ఇలా ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ కొడుమని పొట్టి ఏమేమి చేయగలడు, తన పవర్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మెల్లిగా రివీల్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ డౌట్స్ ఈ గాయకుడు కూడా వచ్చి, ఇతను ఒక మాంత్రికుడా, నేను చాలా మాంత్రికుడు గురించి విన్నాను, అలాంటి వాడ ఈ కొడుమని పొట్టిని వంటగాడికి అడుగుతాడు. దానికి ముందు వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో నువ్వు చుడలని పోటీ గురించి తెలుసుకోవాలి, చాలా మంత్ర విద్యలు తెలిసిన ఒక మంత్రగాడు అనమాట. అతనైతే మాత్రం క్షుద్ర పూజలు చేసి మొత్తానికి వారాహి వచ్చేలాగా చేసుకుంటాడు. వచ్చిన తర్వాత వారాహిదేవి ఒక బాక్స్ నుండి అయితే మాత్రం ఒక డీమాన్ హెల్పర్, పవర్స్ ఉండే లాంటి ఒక డీమాన్ నీకు ఒక హెల్పర్ గా ఇస్తానని చెప్పి, సో ఈ విధంగా చేతన్ అయితే మాత్రం ఇస్తాడు. చేతన్ అంటే ఒక గాబ్లిన్ టైప్ అనమాట. ఏన్షియంట్ హిస్టరీ అండ్ మెథలాజీలోని చాలా సార్లు మనం గాబ్లిన్స్ గురించి వింటూ ఉంటాం అనమాట. అలాంటిదైతే మాత్రం డీమాన్ హెల్పర్ ని వారాహిదేవి ఇస్తుంది. అదే విధంగా చుడలని పొట్టికి ఒక సేవకుడుగానే ఉంటుంది అనమాట ఈ గాబ్లిన్. కాకపోతే చుడలని పొట్టి మరీ బానిసలాగా దాన్ని ట్రీట్ చేస్తాడు. చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసిన తర్వాత ఒక రోజైతే మాత్రం మద్యం మత్తులో ఉన్న చుడలని పొట్టిని అయితే మాత్రం తన లోపలికి బంధించుకుంటుంది అనమాట. తన నోరు తెరిస్తే అందరూ కూడా తన ఆత్మ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా తన కుటుంబం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి భవంతిని సొంతం చేసుకుంటుంది. సో ఇప్పటి వరకు బానిసలా ఉన్నప్పటికీ అధికార మతంతో అయితే మాత్రం తనకిందే బానిసలు ఉండేలాగా చేతన్ కోరుకుంటుంది. సో చాలా మంది దీన్ని ఆపడానికి ట్రై చేసిన వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకుంది. అప్పుడే దీన్ని లొంగ తీయడానికి అయితే మాత్రం ఈ ఫ్యామిలీలో ఉన్న ఒక చివరి వారసుడైన కొడుమని పొట్టి వస్తాడు. సో తనని బంధించినట్టు ఇక్కడతో కథ అయితే మాత్రం ముగిస్తాడు తప్ప వంటవాడు అయితే మాత్రం బంధించలేకపోయాడు అని చెప్పి కథని ముగించాడు అనమాట. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడు గాయకుడికి. బట్ ఈ నెక్స్ట్ సీన్ లోనే మనకి రిఫరెన్స్ లా అయితే మాత్రం ఈ డీమాన్ ని మళ్ళీ చూపిస్తారు అనమాట. యాక్చువల్ గా మనకి స్టార్టింగ్ సీన్ లోని మమ్ముటి గారు నించుని దగ్గర చూపిస్తారు. ఇది మంచి స్టోరీ టెలింగ్ ట్రిక్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, వంటవాడు ఎందుకని గాయకుడికి కంప్లీట్ గా స్టోరీని చెప్పలేదు, ఎందుకంటే వంటవాడు తన ప్లాన్ మొత్తాన్ని కూడా చెప్పాలని అనుకోడు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తన పేరుని తన విషయాలన్నింటినీ మర్చిపోతారు. అలాంటి వలయం దగ్గర ఈ వంటవాడు తన ప్లాన్ ఎలా గుర్తుంచుకున్నాడు, ఎందుకంటే డైలీ నైట్ అయితే మాత్రం పైన సంఖ్యలతో కట్టేసి ఉన్నది చేతన్ కాదు, వాళ్ళ నాన్న కొడుమని పొట్టి కాబట్టి డైలీ ఫుడ్ తినిపించడానికి వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నాన్న చూస్తున్నప్పుడల్లా తన ప్లాన్ తను ఎవరు అనేది గుర్తుకు వస్తూ ఉంటుంది. సో మొత్తం ఈ వంటవాడు గాయకుడికి చెప్పకుండానే ఈ గాయకుడికి అయితే మాత్రం ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళని చంపేశాడు కొడుమని పొట్టి. నువ్వు ఏ గదిలో పడితే ఆ గదిలోకి వెళ్ళకు, నీ గురించి కూడా గొంతు తీయాల్సి వస్తుంది అని చెప్పి భయపడతాడు అనమాట. అప్పుడు నైట్ అయితే మాత్రం ఇతను ఒక మాంత్రికుడా అని చెప్పి సీక్రెట్ గా చూస్తాడు, ఒక పూజ చేస్తూ ఉంటాడు. అక్కడికి యక్షిణి వస్తుంది, వాళ్ళిద్దరు కలుస్తారు. ఎస్, కొన్ని స్టోరీస్ ప్రకారం యక్షిణీలు డీమోన్స్ తో కూడా కలుస్తాయి అనమాట. ఇలాంటి సీన్సే ఇది. సో దాన్ని చూస్తాడు అనమాట, వెంటనే మార్నింగ్ పారిపోదాం అనుకుంటాడు. వంటవాడిని కూడా రమ్మంటాడు, నేనైతే రాను నేను పనిలో ఉన్నాను వెళ్ళు అంటాడు. తప్పించుకునే టైంకి అయితే కొడుమని పొట్టి వచ్చేస్తాడు. సో అప్పుడు చెప్పేస్తాడు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అంటే వెళ్ళమంటాడు, కానీ వర్షం పడుతుంది వెళ్ళలేడు. అతను అనగానే వర్షం పడుతుంది కాబట్టి అతను మామూలు మాంత్రికుడు కాదు, చాలా పవర్స్ ఉన్నాయి అనే డౌట్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి అనమాట. దాంతోపాటు అతను ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపాడో కూడా రివీల్ చేస్తాడు. జంధ్యార్ని అపహరించారు, చాలా మందిని చంపాడని చెప్పి గాయకుడు అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, ఇది ఒక బ్రహ్మయుగం అనమాట, ఇక్కడ నువ్వు దేవుడిని పూజించి ఎలాంటి యూస్ కూడా ఉండదు, నువ్వు ఎంత గట్టిగా పాడు దేవుడికి ఏమీ వినిపించదు, ఈ బ్రహ్మయుగం కలియుగానికి వికృత రూపం అని చెప్పి అంటాడు. సో ఇక్కడ క్లియర్ గా ఈ గాయకుడు అయితే మాత్రం పోర్చుగీస్ సోల్జర్స్ దగ్గర ఒక స్లేవ్ గా బతికేవాడు, తప్పించుకుందాం అనుకుంటాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ అధికార మతంతో ఉండేవాడి దగ్గర ఇరుక్కున్నాడు. పోతే ఇక్కడైతే మాత్రం కొడుమని పొట్టి, నీ ఉనికి కూడా నాకు నచ్చట్లేదు, మరి ఇక మీద నువ్వు పాడుకో అని చెప్పి కోపం వెళ్ళిపోతాడు అనమాట. ఇంతకు ముందు వాళ్ళతో కూడా ఇలానే బిహేవ్ చేసి వాళ్ళని చంపేశాడు కదా. సో ఈ విధంగా గాయకుడు భయపడుతున్నప్పుడు వంటవాడు పిలిచి మందు ఇస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ గురించి తన కష్టాల గురించి చెప్తూ పడుకున్న తర్వాత ఆ నిద్రలో తనైతే మాత్రం చేతన్ని చూస్తాడు. ఈ పోస్టర్స్ లో మనకి మమ్ముటి గారి గెటప్ లో కనిపిస్తారు. ఇక్కడే మనకి క్లారిటీ వచ్చేసింది, ఇదేంటి ఇదే గెటప్ లో మమ్ముటి గారు కనిపించారు కదా, చేతన్ ఇక్కడ చూపించారు ఏంటి అని చెప్పి. ఆ నెక్స్ట్ సీన్ లోనే ఇక్కడ ఒక గొంతు తీస్తాడు అనమాట. వంటవాడు గొంతు తీస్తున్నాడు, రాత్రి నాతో గొడవ పడ్డాడు, నెక్స్ట్ నేనేనా అని చెప్పి పారిపోవడానికి ట్రై చేస్తాడు. సింహద్వారం దాటిన తర్వాత రక్తం కుక్కని చచ్చిపోతుడు అనమాట. సో అప్పుడైతే మాత్రం అనుమతి ఇవ్వండి నేను వెళ్ళిపోవడానికి అంటే, ఇది ముందే అడగలు కదా, అయినా నువ్వు వెళ్ళడానికి అనుమతి లేదు అంటాడు. అప్పుడు వంటవాడు మొత్తం నిజాన్ని అంతా చెప్పేశాడు అనమాట, ఇది ఒక వలయం, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత టైం అయిందో కూడా నీకు తెలియదు, నీ పేరు కూడా మర్చిపోతావు అనమాట, నువ్వు ఎవరి దగ్గర ఇరుక్కున్నావు అనేది కూడా వివరిస్తాడు అనమాట. ఈ భవంతి ఓనర్ అయిన కొడుమని పొట్టి ఇతనే చేతన్ని బంధించడానికి వచ్చాడు, కాకపోతే చేతన్ చేతిలో బానిసలా ఇరుక్కున్నాడు. సో చాలా రోజుల తర్వాత చనిపోయాడు.
ఇక్కడ బంధించున్నది చేతన్ కాదు, ఇతనే డైలీ నైట్ ఇక్కడ ఇతనికి ఫుడ్ పెట్టేవాడిని, అతని గురించి గొంతు తీశాను. సో అక్కడ ఉన్న చేతన్ అని చెప్పి మనిషి రూపంలో కనిపించే చేతన్, దీన్ని ఆపాలంటే కింద సభామంత్రం కింద ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, అది నిరంతరం వెలుగుతూ ఉంటుంది, దానికి కాపలాగా చేతన్ ఉంటుంది అనమాట. దానికి ఒక పెద్ద తాళం జేబులు కావాలి లోపలికి వెళ్ళాలి, ఆ దీపాన్ని ఆపితే ఈ చేతన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఎలా అయినా దాన్ని ఆపుతాం అని చెప్పి ఫిక్స్ అవుతారు. చేతన్ దగ్గర తాళం ఉందనే ఒక ట్రిక్ అయితే వేస్తారు, ఆ ట్రిక్ అయితే మాత్రం మొత్తానికి చేతన్ దగ్గర తాళం ఉంటుందని చెప్పి రియలైజ్ అవుతారు. మద్యాన్ని గాయకుడికి పర్మిషన్ లేకుండా ఎందుకు తగ్గించవని చెప్పి కోపం అవుతాడు. ఈ గ్యాప్ లోనే చేతన్ దగ్గర నుండి తాళం అయితే మాత్రం ఈ వంటవాడు దొంగలిస్తాడు, ఆ విషయాన్ని మనకు తెలియదు. అలానే గాయకుడు గురించి ఒక గుంతను కూడా తవ్వమంటాడు, అంటే ఆడి పని అయిపోయిందని. పాట పాడుతూ మధ్య మత్తులో పడుకున్నాడు, ఇక్కడ తాళాన్ని వెతకచ్చని చెప్పి చేతన్ దగ్గర దొరికిపోతాడు అనమాట ఈ గాయకుడు. సో వెంటనే ఇక్కడైతే మాత్రం దీపాన్ని కిందన వంటవాడు ఆపేస్తాడు. అప్పుడే వంటవాడు రివీల్ చేశాడు అనమాట, అతని ప్లాన్ అయితే మాత్రం ఎప్పటిలో చేతన్ని అంతం చేద్దామని వాళ్ళ నాన్నని విడిపిద్దాం అనుకుంటాడు, కానీ వాళ్ళ నాన్న చనిపోతాడు. దాంతోపాటు ఇక చేతన్ని మొత్తానికి లొంగ తీసుకుని భవంతిని సొంతం చేసుకుందాం అనుకుంటున్నాను, నేను కొల్వన్ పోటీకి అయితే మాత్రం అక్రమ సంతానం ద్వారా పుట్టినని చెప్పి రివీల్ చేస్తాడు తన పగ గురించి. చేతన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది, మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది వలయంలో, అయినప్పటికీ దాన్ని మొత్తానికి అయితే చంపడానికి మొత్తానికి కాల్ చేస్తారు. అప్పుడే అయితే అది గాబ్లిన్ రూపంలోకి బయటకు వస్తుంది. దీపాన్ని ఆపేయడంతో దానికి ఎక్కువ పవర్స్ లేదు కదా, దాన్ని ఒక స్లేవ్ గా ఉంచుకుందాం, నేనే అధికారంగా యజమాన్ అవుదాం అని చెప్పి ఉంగరాన్ని పెట్టుకోబోతాడు అనమాట. అలా పెట్టుకోకు, అలా పెట్టుకుంటూ నేను కూడా మళ్ళీ నీకెంత బానిసలా బతకాలి, అది పెట్టుకుంటే అధికార మదం పెరుగుతుందని చెప్పి వీరిద్దరు కొట్టుకుంటారు. వెంటనే భవంత్ అంతా కూడా వర్షం వల్ల ఎప్పట్లో కూలిపోతూ మొత్తం ఆ రూమ్ అంతా బదలైపోద్ది. లాస్ట్కి తప్పించుకున్నట్టు వెళ్తాడు, ఇక్కడైతే మళ్ళీ వంటవాడు అటాక్ చేస్తాడు. సో అప్పుడే రిలీజ్ అవుతాడు. అక్కడ తన కొడుతుంది అయితే మాత్రం ఈ గాయకుడిని కాదు, గాయకుడు అక్కడ ఆ రూమ్ లోనే చనిపోయాడు. సో ఈ చేతన్ వీడి రూపంలో ఉందని చెప్పి సో మొత్తానికి అక్కడ నుండి పారిపోతూ వెళ్తుండగా పోర్చుగీస్ సోల్జర్స్ అయితే వచ్చి వీడిని చంపేస్తారు. ఇక్కడ అయితే ఆ పోర్చుగీస్ సోల్జర్స్ అయితే మాత్రం భవంత్ వైపు వెళ్ళడానికి వెళ్తారు, కానీ భవంతి ఆల్మోస్ట్ అప్పటికే కూలిపోయి ఉంటుంది. ఒకవేళ చేతన్ బ్రతుకున్నప్పుడు తను ఆక్రమిస్తున్నప్పుడే వీళ్ళు వచ్చి ఉంటే ఇంకా స్టోరీ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండేది, ఏం జరగబోతుందని చెప్పి. భవంత్ అంతా ఆల్మోస్ట్ నాశనం అయిపోయిన తర్వాత చేతన్ అయితే మాత్రం ఆ రింగ్ పెట్టుకుని అడవిలోకి వెళ్తుంది అనమాట. అసలు యాక్చువల్ గా ఆ రింగ్ పెట్టుకుంటే చేతన్ పవర్ ని కంప్లీట్ గా ఫీల్ అవచ్చు, కాకపోతే ఇప్పుడు ఆ అఖండ జ్యోతి లేదు కాబట్టి మరి ఇది కంప్లీట్ పవర్ఫుల్ గా లేనట్టే. కానీ తన దగ్గర మ్యాజిక్ ట్రిక్స్ పవర్స్ అయితే ఇంకా ఉంటాయి అనమాట, లేకపోయింది ఇప్పుడు ఈ రూపంలోకి అది రాలేదు కదా. దాంతోపాటు తనైతే మాత్రం కంప్లీట్ గా అందరిని ఓడించలేదు ఇప్పుడు ఆ పోర్చుగీస్ సోల్జర్స్ అందరినీ కూడా. అలానే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, పోర్చుగీస్ సోల్జర్స్ ఆ సింహద్వారం దాటి లోపలికి వెళ్తే వాళ్ళకి టైం తెలియదు, అది ఒక మాయా వలయం కదా, వాళ్ళు కూడా అక్కడ చిక్కుకుంటారంటే అస్సలు కాదు. ఎందుకంటే ఒక మాయా వలయం ఈ చేతన్ పవర్ లోనే ఇంకా ఉంటే మాత్రం ఆ వంటవాడు బయటకు వచ్చేవాడే కాదు. సో ఆ పవర్ అయితే విరిగిపోయినట్టు ఇక్కడ. మేబీ చేతన్ అలాంటి పవర్ ని మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని పూజలు చేసి ఏమైనా అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట దానికైతే మాత్రం. అది అప్కమింగ్ సీక్వెల్ తీయాలనుకుంటే సెకండ్ పార్ట్ తీయచ్చు, కానీ డైరెక్టర్ అయితే మాత్రం సెకండ్ పార్ట్ ప్లాన్ చేయలేదు. సో నేనైతే ఏమి ప్లాన్ చేయలేదు, రాకపోవచ్చు మేబీ రావచ్చు, ఏదైనా జరగచ్చు నేను చెప్పలేను అన్నారు అనమాట. సో ఇప్పుడు చాలా మంది ఫిలిం చూసి ఇంప్రెస్ అయ్యి చాలా బాగా తీసారండి, ఇలాంటిది మళ్ళీ తీయండి ప్లీజ్, సీక్వెల్ కంటిన్యూ చేయండి అని చెప్పి పొగిడారు అనుకోండి, అప్పుడు తీసే అవకాశం ఉంది. కానీ తీస్తే పార్ట్ వన్ రేంజ్ సస్పెన్స్ ఆ యూనిక్ క్రియేషన్ మళ్ళీ పూడించడం కష్టం అవుతుంది. ఇదంతా కూడా సెకండ్ పార్ట్ లో జర్నీలా వెళ్తుంది కాబట్టి పార్ట్ వన్ రేంజ్ ఉండకపోవచ్చు, బట్ వస్తే స్టోరీ కంటిన్యూషన్ చూడాలని చెప్పి నాకు కూడా ఉంది. మరి చూద్దాం ఏమవుతుందో, మీకైతే కంప్లీట్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫిలిం మీద ఇంకా డౌట్స్ ఉంటే చూసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.